just give me love. Ooh, baby, I want it now. Ooh, baby, just give me love. Ooh, baby, I want it now. Hey, andamain na pamalo, halaleta meron ti kalo. Hey, andamain na pamalo, leta meron ti kalo. Ayo Rama, Ibama, palimutas na nade. Ayo Rama, andam to, ano champes na nade. Ayo Rama, Ibama, palimutas na nade. Ayo Rama, andam to, ano champes na nade. ఏంట్రా ఏంటమ్మా ఏంటి మీ ప్రేమ ఏంటి మా పోవేపోరా షో మీద సరే పో నీ మీద పోవేపోరా షో మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కవిత చెప్పాలను సాయంత్రం తినాలి సమోసా సిట్టింగ్ లో కావాలి బీర్ సీసా 10 మందికి కావాలి పైసా మీ అందరి ప్రేమకి మేము ఎప్పుడు బానిస సమోసా ప్రేమ నాకు తెలుసు నువ్వు ప్రేమ కనెక్ట్ అవ్వో సమోసాకే కనెక్ట్ అవుతావు ఎప్పుడు తిండి కావాలే నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు కవిత్వం నాలో కూడా పుట్టుకొస్తుంది నన్ను చూస్తే ఎవరికన్నా ఏమైనా పుట్టు రావాల్సిందే చెప్ 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 చెప్పు సుధీర్ ఇంకా సారీ సారీ సుధీర్ తోలు మందం నాలో ఉంది అందం మాతో కాయలేరు పందెం మా అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఎట్లిచ్చినా గట్టిని ఇచ్చినానా ఖర్చులకి ఇచ్చినానా సరిపోయినాయా బా చెప్పా మొహం కడుక్కొని రావే ఈ కవితలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సో ఈ రోజు వైదిక్ స్కాలరిటీలో ఈ కవితల మీద కాంపిటీషన్ పెడదాం విశ్లేషమైన పదాలు ఇస్తాను మీరు దాని అన్నిటిని అల్లుకొని కవిత్వం చెప్పాలి ఓకేనా పదాల కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు నేను స్టార్ట్ చేస్తుంది లిల్లీతో ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ చేస్తుంది ఏదో లొల్లి చూశాను ఒకసారి గిల్లి వాళ్ళ బాబుకి చెప్పింది వెళ్ళి ఇంకోసారి వెళ్ళలేదు అటు మళ్ళీ ఇది నా లొల్లి నువ్వు మాత్రం ఆప్రా గండు పిల్లి ఒక్కసారి కోడి గురించి కవిత్వం చెప్తున్నావు కాబట్టి కోడిలో ఒకసారి అరు అసలు మల్టీ టాలెంటెడ్ రా నువ్వు కోడి ఎలా అసలు కోడి కూడా అలా అరవలేదు అలా అరిసావు నువ్వు ఓ అందమైన కోడి పొద్దున్నే లేపుతావు పడి పడి రాతి నా మందులోకి అవుతావు పకోడి పట్టుకోవడానికి నీ వెంట పడి పడి అయింది నా బతుకు తేతడి పోచమ్మ గుడి తేతడి పోచమ్మ గుడి నువ్వు జస్ట్ కోడి అడిగావు ఆడు పకోడి పోచమ్మ గుడి కూడా తీసుకెళ్ళాడు ఏమో నీకే తెలియాలి అలాగే ఉంటావు నీ ముఖం చూసి బాగా గుర్తొచ్చిన పదం ఏంటంటే నాకు పేడ ఆవు పేడ గీత వేసింది పేడ అది ఏడ తూ నీ అమ్మ కడుపు మాడ అది ఎక్కింది పక్కుండే గోడ ఏంటి అర్థం కావట్లేదా మళ్ళీ అంటావా ఎక్స్క్యూజ్ మీ గేదె గారు గేదె నవ్వుతే ఎలా ఉంటది గేదె లెక్క ఉంటది మామూలు గేదె ఎలా అరిచింది ఇది ఎలా అరిచిద్దో కాదు గేదె 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 ఎలా అరిచింది
యువర్ నెక్స్ట్ వర్డ్ ఇస్ షోకి. నేనంటే ప్రాణం కాబట్టి ప్రాణం గురించి కవిత్వం. హాయ్ విష్ణన్న, హాయ్ విష్ణన్న. థ్యాంక్ యూ అన్న. సారీ చెల్లమ్మా, నువ్వు చాలా బాగున్నావు తెలుసా. యు లుక్ సో బ్యూటిఫుల్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందం గర్దుకి దూరం దూరం గుంటూ వచ్చేసావే, దూరం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపు తోటి. పాపాడు నిన్న అమ్మాయి ఊహించుకోలేకపోతాడు, అందుకే అడిగి రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. నిన్న అమ్మాయిలా ఊహించుకొని చేసేవాళ్ళ వాడు వస్తాడు మావాడు. అరే చూడారా, అందరి ప్రాణం పోయేలా చేయాలి, అర్థమైందా? పంపే నీ ఇష్టం. గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం, నా పాటకు మాట పలికావే. సరే అమ్మతో భయపడతావు, నాతో చేస్తావా? ఎండల్లో వెన్నెల తెచ్చావే, ముప్పుల్లో వానై వచ్చావే. రింగా రింగా రోజే స్వాగి పిల్ల. నువ్వు నీ తొక్కల డాన్స్ ఏంటి? ఆ ఫేస్ లో ఎమోషన్ చూడ రే, ఒకసారి ఎమోషన్ చేయరా. పిల్ల నీ భావని సమాను. ఇప్పుడు దాంట్లో శృంగారం చూపించరా అబ్బా. అది శృంగారం లేదురా, చలి మంచులో నిన్ను కప్పెట్టేది. హలో, ఆడి శృంగారం అలాగే ఉంటుంది, నీకెందుకు? యు గైస్ డిడ్ ఇంప్రెస్ మీ, కానీ మా అమ్మాయిని ఇంప్రెస్ చేస్తా చూడు. మా అమ్మాయిని అడుగు. స్టార్ట్ ఆస్కార్ గర్ల్స్. రెడీ అమ్మా, విశ్లేషణ చెప్పండి. విశ్లేషణ అదిల పదం. నేను అడిగి ఇప్పుడు మీ అబ్బాయిని అయిపోయింది నీ ఛాన్స్ అప్పుడే. నీకు దండం పెడతాను, మీ వల్ల ఎలాగో మాకు అందరికి పట్టేది పిచ్చే కాబట్టి పిచ్చి మీద చెప్పండి. సుధీర్కు ఉంటుంది పిచ్చి, అబ్బాయిలకు ఉంటుంది గజ్జి. ఎస్ కరెక్ట్. అందరు తింటారు మిర్చి బజ్జి, అందరు అడుగుతారు నా నెంబర్ గుచ్చి గుచ్చి, నీతో వాగడం ఏంటి నా పిచ్చి. నీతో మాట్లాడేవండి ఆ పిచ్చి. నువ్వు అడిగే పిచ్చి గురించి చెప్పని ఓరేసి నీకు ముక్కుకొచ్చి చేతిలో పెడతా. మీరు మమ్మల్ని చూసి భయపడ్డారని అర్థమైపోయింది కాబట్టి సో భయం మీద చెప్పండి. మా అమ్మాయిలు అంటేనే మీకు భయం రా? మేము వద్దొస్తే నిల్వదే సైన్యం, మేము కన్ను కొడితే అయిపోతారు శూన్యం. మాతో పెట్టుకుంటే అయిపోతారు నాశనం. అమ్మాయి నిజం చెప్పింది, మీతో పెట్టుకుంటే మా లైఫ్ నాశనం, మీరు కన్ను పొడితే మొత్తం శూన్యమే, మా జీవితాలే ఉండవు. అమ్మాయి కరెక్ట్ చెప్పింది. సూపర్ అమ్మ, రియల్లీ ఇంప్రెస్డ్ మీ. థాంక్స్. రోజు గురించి చెప్పండి. ఎవరు రోజు పట్టుకొని వస్తావు? రోజు నచ్చలేదు నాకు నీ నోసు, ఎందుకు నీకు అంత పోజు? నువ్వేం చేసినా నేను కాను ఐస్. వెళ్ళి పని చూసుకోరా, లూజు లూజు. బస్ డ్రైవర్ ముందు గేరేజ్ వెనక్కి బ్రేక్ వేసినట్టు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కుక్క గురించి చెప్పండి. హాయ్ అక్క. హాయ్ బావా. బావా అక్క. సరే. అంటే అలా అన్న నాతో రిలేషన్ కలిపేద్దానా? అమ్మో, రెడీ 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 అమ్మా. మా ఇంట్లో ఉంది కుక్క, నా బాయ్ ఫ్రెండ్ వస్తే పట్టింది వాడి పిక్క, వాడు వదిలించుకోవడానికి వేశాడు బొక్క, తర్వాత బయటికి వెళ్ళాం. ఏం చక్క మన
కుక్క గురించి ఎలా కవి చెప్తున్నాం కాబట్టి కుక్క ఎలా అరుస్తుంది, ఆడకొక్క ఎలా అరుస్తుంది, మొక్కొక్క ఎలా అరుస్తుంది. సిగ్గుపడుతున్న కుక్క, ఏడుస్తున్న కుక్క, ప్రేమిస్తున్న కుక్క, అరే సూపర్ సూపర్. లెట్స్ గో టు సెకండ్ రౌండ్. షల్మార్ టాపిక్ ఏంటంటే ఓవర్ యాక్షన్. ఈ మధ్య గూగుల్ లో ఎప్పుడైనా ట్రై చేశారా ఓవర్ యాక్షన్ అని కొడితే చేసుకో బయట లోపల ఇప్పుడు ఒకేలాగా. అసలు మమ్మల్ని పడగొట్టడానికి ఎన్ని అదో ఓవర్ యాక్షన్ చేస్తారు బస్ స్టాండ్ లో. మీ ఓవర్ యాక్షన్ చూస్తే అసలు మామూలు కాదు, పిచ్చోళ్ళు అయిపోవాలి. అసలు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూస్తూ ఉంటారు రోడ్డు మీద, వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు. చిన్న రక్తం బ్లడ్ ఇస్ రెడ్ కలర్, ఐ డోంట్ నో, ఫస్ట్ టైం సీయింగ్ బ్లడ్. ఇంటి దగ్గర ఉంటారు, అమ్మా ఆగలేస్తున్నానందా, నిన్న అన్నం తెచ్చేసరి కలిపి కలిపి కలి బయటికి వచ్చి బాయ్ ఫ్రెండ్ దగ్గర, ఫ్రెండ్ దగ్గర, బేబీ ప్లీజ్ ఐ వాంట్ టు హావ్ పిజ్జా, ఐ యామ్ డైటింగ్ యాక్చువల్లీ, యు నో. హలో, వెన్ యు ఆర్ ఇన్ యూరప్ బి లైక్ ఏ యూరోపియన్, ఇంట్లో ఉన్నప్పుడు ఇండియన్ లో ఇండియా, పల్లెటూరు లో ఉన్నప్పుడు పల్లెటూరు. అలా దాన్ని ఏదో ఓవర్ యాక్షన్ అంటారు. పెళ్లి చూపులేమో అబ్బాయి చూడమని అమ్మ నాకు సిగ్గేస్తుంది, ప్లీజ్ నేను చూడలేను. బయట మాత్రం ఎరా ఇంటి దగ్గర సాయంత్రం పబ్కి వెళ్ళావా, సాయంత్రం పబ్కి వెళ్ళావా, ఈ యాసాలు మాకు తెలియవా, మేము చూడనయ్యా. మన హ్యాపీ బర్త్డే ఎలా చెప్తా అంటారు, జస్ట్ ఎవరిదైనా ఫ్రెండ్ బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే మామ, ఇలా అలాగే హ్యాపీ బర్త్డే. దాన్ని ఓవర్ యాక్సిడెంట్ చేయడం అంటారు. లివింగ్ ద మూమెంట్ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఇది ఓవర్ యాక్షన్ అంటే. ప్రాపర్ ఓవర్ యాక్షన్ అంటే సుడిగాలి సుధీర్ అండి. ఆఫ్ ది స్క్రీన్ వాచ్ బేబీ కమ్ ఆన్ టిక్ 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 అంటాడు. ఆన్ స్క్రీన్ చెల్లమ్మా ఐ లవ్ యూ, ఆ కూర్చో చెల్లమ్మా, నువ్వు బాగుండాలి, నువ్వు సల్లగా ఉండాలి. ఈ విషయంలో నువ్వు అబద్ధం ఆడే అంటే వాళ్ళ షో నువ్వు ఓడిపోతావు, నువ్వు నిజం ఒప్పుకుంటే నువ్వు గెలుస్తావు. నేను ప్రమాణ స్వీకారంగా కొన్ని టిక్కీ శాఖ ఫ్యాట్ పిజన్ లో ఇతని ఫ్యాన్స్ ఇతను మోసం చేశారని ఏడుస్తూ ఏడుస్తూ నాకు వచ్చి చెప్పుకున్నారండి. నువ్వు గెలవడానికి అబద్ధాలు ఆడుతున్నావు, నేను నిజాయితీగా పోరాడుతున్నా, చూద్దాం ఏమైద్దాం. రెడీ అన్న, అప్పట్లో అమ్మాయిలకి ఇప్పుడు అమ్మాయిలకి తేడా ఏంటో తెలుసా అన్న? అప్పట్లో అమ్మాయిలు అందరూ వంట చేసేది, ఇప్పుడు ఆ వంట వదిలేసి అందరూ ఓవర్ యాక్షన్ మాత్రమే చేస్తున్నారు అన్న. వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు గానీ అసలు ఓవర్ యాక్షన్ అంటేనే వాళ్ళు, అసలు వీళ్ళది అసలు ఓవర్ యాక్షన్ అసలు తట్టుకోలేం. శీతాకాలంలో మనం చలి తట్టుకోగలం, ఎండాకాలంలో ఎండ తట్టుకోగలం, ఈ బాయ్స్ చేసే ఓవర్ యాక్షన్ ఏ కాలంలో అయినా తట్టుకోలేం అక్క. అన్నయ్యలు ఎట్లుంటారంటే పార్కుల చుట్టూ పబ్ల చుట్టూ తిరుగుతుంటారు అన్న, కానీ ఇంట్లో ముంగట టెంపుల్కి వెళ్ళినట్టు అట్లున్నట్టు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో ఉన్నప్పుడు అరుంధతి సినిమాలో అనుష్కలా ఉంటారు, బయటకు వచ్చిరనుకో బిల్లా సినిమాలో అనుష్కలా ఉంటారు. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లో మనం తక్కువనా అక్క? ఓ అమ్మాయి చూస్తుందని తెలిస్తే చాలు, అరే కాళ్ళకు అందకున్న కరిష్మాలు వేసుకొచ్చేయడము, కోతి అరటిపండు కోసం వేసే వేషాల కంటే వీళ్ళు వేసే వేషాలు ఎక్కువ ఉంటాయి. ఆ సుధీర్ కూడా బయట నార్మల్ గానే ఉంటాడు, షోలో ఆ జుట్టుని బౌన్సింగ్ బాగున్నాగా చెప్పని స్టైలిష్ గా గాగుల్స్ పెట్టి. సో అది ఓవర్ యాక్షన్ అంతా, అందుకే మొన్న షోలో యువర్ కంఫర్టబుల్ యాంకర్ ఎవరు అంటే రష్మి అంట. అక్కడ తెలుగు రాదు, ఇక్కడ యాంకరింగ్ రాదు, మళ్ళీ కంఫర్ట్ ఒకటి.
కుళ్ళుకుంటున్నాను రష్మి అంటే అందంగా లేవని. పెరుగు మజ్జిగ మంచిది, ఒంటికి చలవ చేస్తుంది, మీ బాంబులే నలుగురు భయపడతాయి. అది అర్థమైందా? ఓకే, నాకు కావాల్సిన పెరుగు మజ్జిగ నువ్వు అన్నట్టే మొహాలు ఎవరంటే 1 2 3 4 కమాన్. సింపుల్, మీకు తెలిసిందే, మేమిద్దరం మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, మీకు ఆన్సర్ తెలిస్తే వచ్చి బజర్ నొక్కండి, బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి ఆపోజిట్ టీమ్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి, పెయింట్ 2 సార్లు ఏషియన్ పెయింట్ స్టాన్ చాన్ చాన్ అని వేయచ్చు. అదే బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, రాంగ్ ఆన్సర్ చెప్పిన మనిషికి ఏషియన్ పెయింట్ 3 సార్లు టాన్ చాన్ 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 అయింది. రాంగ్ ఆన్సర్లు చెప్పారంటే గనక మీ టీమ్ లీడర్లకు గిఫ్ట్లు వస్తాయి, జాగ్రత్తగా ఆడండి సరేనా. బాయ్స్ అండ్ గర్ల్స్ జాగ్రత్త వినండి, అందరాని బామకు అందరూ సైనికులే, పట్టుకోవాలని చూస్తే దాడి చేస్తారు. తెలిస్తే నొక్కరా నీ మొహల్లా ఎక్సైట్మెంట్ నాకు చూపిస్తావు. సూర్యుడు ఆన్సర్, సూర్యుడిని పట్టుకుంటావా? ఇప్పటికే ఇది 3 సార్లు వచ్చింది, పోయే పనికి వచ్చింది, ప్రతిసారి మా అమ్మాయికి బొక్కే పెట్టింది, నువ్వు రాకు. చెప్పవే సీతమ్మ తల్లి. ఏంటి అబ్బాయిలు ఓవరాక్షన్ చేస్తారా? తెలియనప్పుడు పప్పులో కాలేదు, కాలు కాలిపోతుంది, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఎవరో రక్షణ చేస్తున్నారు? ఈ గెటప్ లో కూడా నడువులు ఊపుతున్నారు మీరు ఇట్ల అనుకోని. ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. ఎర్రగా పండే పంట భూమి మీద పండని పంట. తెలివి అయిన మార్మోరల్ రా, కోరింటాకు చేయి పైన పెట్టుకుంటాం కదా. ఇట్స్ రైట్ ఆన్సర్ ముజే. గోరింటాకు పంట వేస్తారా? మరి పంట ఇది పంట అనుకో, ఇది పంట అనుకోవాలా? ఎర్రగా పండుతుంది కదా, ఇదే నిజం కరెక్ట్ నేను చెప్పింది ఆన్సర్ అయితే ఇదే. నువ్వు చెప్పేదే కరెక్ట్, మేము చెప్పినది రాంగ్ అంటున్నావు. ఏమో ఎవరు వస్తుంది కొట్టాల్సింది రంగే కదా ఎట్లయినా. అవునవునవును, కొట్టాల్సింది రంగు. ఏదో ఇప్పటిక ఓవరాక్షన్ ఓవరాక్షన్ అన్నారు కదా, ఓవరాక్షన్ పుట్టిందే మీ లేడీస్ వల్ల. Run!
పగ అర్థమైందా? కరెక్ట్ ఆన్సర్ చెప్పి కొట్టండి, అర్థమైందా? గిఫ్టే కదా, ఓకే. I love you, I'm sorry. Okay, take it. సొట్టడి పేంద్రా, ఎంత కూరుంటే అమ్మో, ఎంత కూపుంటే అమ్మో, నీ కొడుకుల బిడ్డలు చల్లం కిందా తయ్యో చందం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ. ఏంట్రా మనం బెచ్చగలని ఫిక్స్ అయిపోయాడు, మరి ఇవి కూడా పంచుతున్నాయంట్రా. నేను బ్రెడ్ బుక్ అనుకుంటా పంచుతున్నా, ఏం చేసుకోవాలరా దీన్ని? వంకాయ కూర ఓకారం వస్తది వచ్చు నా తల్లు, వంకాయ కూర ఓకారం వస్తది వచ్చు నా తల్లు, బీరకాయ కూర పోరే. ఎక్కడే ఓరి అమ్మ జారిపోతున్నారా బాబు? మీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పొచ్చు కదా. యో నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రగా ఉంటాను రోజా పువ్వుని కాదు, గుండ్రంగా ఉంటాను బంతిని కాదు, నన్ను ముట్టుకోలేరు నాతో ఆడుకోలేరు. అమ్మాయి కొట్టింది సూర్యుడు. ఎర్రగా ఉంటుంది, ముట్టుకోలేము ఆడుకోలేము, పైన ఉంటది కదా ముట్టుకుంటావా, నువ్వు ఆడుకుంటావా? నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా. ఇన్ని సార్లు రాంగ్ అంత చెప్తున్నా, నేనే స్టార్ట్ చేస్తా. అబ్బాయిలు వీడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు పిలవకముందే. ముట్టుకోపో సూర్యుని, ముట్టుకోపో, తీసుకొస్తా ఇగో ఇగో. అరే బాబు మోషాయ్, అంత ఆత్రం పడిపోతున్నావు, నీకు తెలుసా ఆన్సర్? కొట్టడానికి ఆన్సర్ ఎందుకు, పెయింట్ ఉంటుందా? అవునా? అవును. కొట్టు, కొడుతాం చూడు మాలా. నువ్వేంట్రా అల్లా దీలో జీనీ గళ్ళదేరేయో. గిఫ్టింగ్ ఎందుకు హలో? కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో.
ఏంటి దీంట్లో కూడా సెండ్ చేసుకోవాలా? దీనికి కూడా కూడింటే అయ్యమ్మో అంటే మై లాస్ట్ క్వశ్చన్, కంటి ముందు మెరిసే వజ్రాలు అమ్మలేము కొనలేము, ఏంటిది? కన్నీర చుక్కలన్న. కరెక్ట్ ఆన్సర్. ఏమని సెలెక్ట్ చేసుకుంటాం? కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం చేసి కన్నా ఇలా నిన్నే చూడగా. అరే ఆన్సర్ ఎట్లా రైట్ అనిపించింది? కన్నీటి చుక్కల్ని డైమండ్ లా చూపిస్తారు అన్న సినిమాల్లో. ఓ సినిమాల్లోనా? దానికి ఆ బకెట్ ఇచ్చేసి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఇప్పుడు వచ్చిద్దర కన్నీళ్ళు డైమండ్ లా కనబడతాయి నీకు, చూసుకో కెమెరాల తర్వాత. ఏ కలర్ ఇష్టం చెప్పి ఇప్పుడు నీకు? వైట్ కలరా? నువ్వు చెప్పిన కలర్ పోయింటికి నేనేమన్నా అదా పోస్తావాటు బిడ్డా. This is called Asian Paints ad. ఏంటమ్మా ఇది? ఆడికి ఏమన్నా అభిషేకం చేస్తున్నారండి మీరు అందరు కలిపి? గిఫ్ట్ లేదుగా. ఎందుకు లేదు ముజ్జి? వరుసగా రెండు తీసుకుంటే మూడు తీసుకోకూడదు. చాక్లెట్ కావాలా? వద్దు. మొత్తం ముగ్గురు సరిపోయారు రాయుడు, అక్కడ బ్యాలెన్స్ మిగిలేడు. ఆకాశానికి ఆశలని చెన్నవేసెను మనవాడు ఔరా తేజీ మునగాడు. లాస్ట్ క్వశ్చన్ జారుతానండి. అరే నీకు దండం పెడతారు, ఇదన్నా చెప్పండి రా. నీళ్లతో పండే పంటకు ఆకులుండవు పువ్వులుండవు, కానీ అందరూ తింటారు. అనా తాబేలు. రాంగ్ ఆన్సర్. సాల్ట్, ఉప్పు. ఎంత రౌండ్ అయిపోయింది. సో బాయ్ సూపర్ గాడారు. మనకి రౌండ్ ఎక్కడ అయిపోయింది రా? ఏనుగు టీమ్ లీడర్.
గట్టునుంటావా, నా గన్నకి గట్టుకొస్తావా. కాదురా, గేదెలు పాలు తీసావు, తాగావు, అందరికి పంచావు. అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, సన్ టెంపుల్ ఎక్కడ ఉంది? స్వర్గంలో ఉంది, స్వర్గంలో ఉంది. నువ్వు వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చావా లే కాదు, పురాణాలు చెప్తున్నావు కదా అందుకే పాటిస్తున్నా. పురాణాలు స్వర్గంలో ఉన్నాయని చెప్పాయా? అదే అన్న, పొద్దున్నే సూర్య నమస్కారం చెప్తాం కదా పైకి చూసి ఇట్లా. అచ్చా అచ్చా అచ్చా, అందుకే స్వర్గంలో ఉంది టెంపుల్. నేను ఈ ఆన్సర్ ని కన్సిడర్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఒడిశాలో ఉంది సన్ గాడ్ టెంపుల్. నువ్వు అసలు ఆన్సరే చెప్పలేదు, మళ్ళీ దాని వెళ్ళి డాన్స్ కూడా వేస్తున్నారా? గర్ల్స్ ఇట్స్ పాయింట్స్ టైమ్. సిధు ఇరు, విష్ణు ఇద్దరికి జీరో. ఫస్ట్ ఇన్ స్టార్ట్ చేయమని కాదు, కింద డిస్క్రిప్షన్. ఇప్పుడు కూడా దేవుడు ఉంటాడు. అయినా విష్ణు లీడింగ్ 2 పాయింట్స్. చివరికి ఎవరు గెలుస్తారో చూద్దాం, ఓవర్ ఆక్ ఎవరిదో చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, క్రికెట్ గ్రౌండ్ లో మొత్తం ఎంత మంది ఉంటారు? 11. ఇంకో జాయిన్ చేస్తున్నా. ఈ క్రికెట్ గ్రౌండ్ లో ఆడే వాళ్ళు ఉంటారు, ఫీల్ చేసే వాళ్ళు ఉంటారు, మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పు. 23. ఓకే, క్రికెట్ గ్రౌండ్ లో మొత్తం ఉండేది 15 మంది, 11 మంది ఏమో బౌలింగ్ చేసే ప్లేస్ ఆపోజిట్ టీం ఉంటారు, ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉంటారు, ఇద్దరు ఎంపైర్స్ ఉంటారు, థర్డ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్. సో క్రికెట్ వరల్డ్ లో మొత్తం ఉండేది 15 మెంబర్స్. 25 ఇస్ ద రాంగ్ ఆన్సర్. టూ బాయ్స్ ప్లస్ టూ గర్ల్స్, మొత్తం స్టూడెంట్స్ ఎంత మంది ఉంటే అన్ని పాయింట్స్. అబ్బాయిలు లెక్క పెట్టు. థర్టీ త్రీ ప్లస్ 26, 59 పాయింట్స్. అరే, ఇద్దరు అబ్బాయిలు కూడా పంపించాలరా మనం? ఏ గర్ల్స్, ఇద్దరు అబ్బాయిలు అంటే వెళ్ళండి, తోయండి. హలో, ఏంటి గర్ల్స్, దేవుడు మాకు చెప్పాడు పంపించమని చెప్పి, వెళ్ళరా. అయినా అందరు సైడ్కి వెళ్తే నువ్వేంటారు క్రాస్కి వెళ్ళే ఇలాగా చల్లగా ఉందంటాడికి కొంచెం వేడి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటాయి. Your question is, use full form cheppandi. NEWS. Absolutely wrong answer, and the right answer is north, east, west, south. Yo shit, damn it. Yo shit, damn it. Oh. Oh. Points time. ప్లస్ మాకు ఒక ఛాన్స్ ఉంది.
చేయాలి, మీ స్కోర్ ఎన్ని చున్నీలు ఉంటే అన్ని పాయింట్స్. ఎవరు వేసుకోరాలేదు అమ్మాయిలేండు కూడా ఒక్క అమ్మాయి వేసుకోవచ్చు చున్నీ, ఇంకెవ్వరికి చున్నీలు కూడా ఇదో పద్ధతి మళ్ళీ నీకు పాయింట్లు కాలేలే. బట్ టూ మెంబర్స్ తోసేయాలి. గర్ల్స్ కమ్. Okay, that's so fine. Boys are with 158 points. Yeah! Girls are with 105 points. Okay, your second question is Bharat Desapu Uparashtrapati Evar? Uparashtrapati ante? Uparashtrapati ante na. Dev dev devula orori devuda. Uparashtrapati ante? Vice President. Vice President unnara maniki? Unnara maniki? మీ లీడర్కే తెలియదు అంటే నీకు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా మనకేనా? ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పు. మన రాష్ట్రానికి చెందిన వారని చెప్తున్నా. కేటీఆర్. కేటీఆర్ కేటీఆర్ ఉపరాష్ట్రపతి. మీరు కాదు, జనరల్ నాలెడ్జ్ అంటే ఈడిది. చెప్పరా మన దేశ ఉపరాష్ట్రపతి ఎవరు? వెంకయ్య నాయుడు. మీకు తాత అయితే ఏంట్రాడు తెలియదు? క్లాప్ సార్ వెంకయ్య బ్లాంక్ మోహన్. అరే సార్ నుదిరా. ఏంట్రా ఏదో మాంత్రికుళ్ళ మంత్రాలు చదువుతున్నా తల్లి అంటే మారిపోతాయి ఏంటి ఇప్పుడు? ముఖం తీస్తే మనకు మంచి జరుగుతుంది. ఓకే ఓకే. ఏజ్ ఎంత ఉంటే అన్ని. అబ్బా నేను తీసుంటే ఒక 10 ఎక్కువ చెయ్యము. అచ్చా ఎంత అండి ఏజ్? మై ఏజ్ 20. బా సో బాయ్స్ ఆర్ విత్ 178 పాయింట్స్. తమ్ముడు యువర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. కవచ కుండరాలతో పుట్టింది ఎవరు? బా డే కవచ కుండరాలరా ఏంట్రా? కట్టప్ప. కట్టప్ప సిద్ధప్ప ఎందుకు వచ్చారా? కవచ కుండాలంటే ఏంటి అసలు? షీల్డ్ అని ఆటోమేటిక్ పుట్టినప్పుడు వచ్చేస్తాయి కదా. ఆటోమేటిక్ గా పుట్టినప్పుడు వచ్చేస్తాయి. అందుకే కదా రాజ్యానికి సైన్యాధిపతి అయ్యాడు రా కట్టప్ప. నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, నేనేం చేయలేను. సో కట్టప్ప కవచ కుండరాలతో పుట్టలేదు, యాక్చువల్ కవచ కుండరాలతో పుట్టింది మన సూపర్ స్టార్ కర్ణుడు. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఆరెంజ్ ఛాన్స్. మీ టీమ్ లో ఎవరైనా ఒకరు ఎన్ని సిట్అప్స్ తీస్తే అన్ని పాయింట్స్ మీకు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ పాయింట్స్. మేము మీకు ఛాన్స్ ఇస్తున్నాం. అమ్మాయి అంత బాగా తీసింది కాబట్టి అమ్మాయి నీళ్ళలో తొయ్యక్కర్లేదు. లాస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1922 to 1937.
మాత్రం బాధపడదు ఆడపోతే. ఇంకా మాధురి దీక్షిత్ స్టెప్ వేస్తావు అనుకున్నా ఎంతకైనా అమ్మాయిలు రెస్పెక్ట్ చేయాలంటరు కదా, అందుకే డాన్స్ చేశాను నేను. నా చెయ్యి బాగోదేమో నీ చేత తీద్దాం అనుకుంటే నీ చేయి నా చేయకుండా బాగాలేదు కదరా. ఎంతైనా మనమే కదా రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళని గెలిపిద్దాం మనం కూడా. పర్రా ఎక్కడరా ఇలాంటి మనసు ఉండేది, ఎక్కడ నెగ్గాల కదా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు రా మొగోళ్ళు. నువ్వు పబ్బులకి వెళ్ళేది నిజం, నువ్వు చీట్ చేసేది నిజం, రాంగ్. దేవుడు ఒప్పుకుంటాడు అన్నావు కదా. కొన్ని పరిస్థితుల వల్ల నేనే దేవుణ్ణి పంపించా, దేవుణ్ణి పంపించా. అబ్బాయి జాతి ఓరేషన్ చేస్తారా లేదా? దేవుడు రాసిన శాసనాన్ని ఎవరు మార్చలేరు, వెళ్ళి సింహాసనం తీసుకురా. అప్పో సింహాసనం నేను వెళ్ళిదా, ఒకలా పిలిస్తే వస్తుంది. చాలా బాగా ఆడి మనకి 26 పాయింట్స్ కష్టపడి తెచ్చిన కొరాని డ్రామా.